ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ఇంటర్నల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఇంటర్నెట్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే, నార్మల్గా మనం ఫ్లైట్ మోడ్లో పెట్టి మనం ఇంటర్నెట్ని యూజ్ చేయగలమా అంటే, ఇప్పటి నుంచి మనం 100% కాదు 200% మనం ట్రూ 5G ఇంటర్నెట్ని మనం అన్లిమిటెడ్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్, మీ దగ్గర 4G ఫోన్ ఉన్నా 5G ఫోన్ ఉన్నా మీరు అన్లిమిటెడ్గా యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే మనము ఫ్లైట్ మోడ్లో పెట్టి మన యొక్క మొబైల్లో మనం ఇంటర్నెట్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ లైవ్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే నాకు ఇంటర్నెట్ ఆన్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు పైన చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఇంటర్నెట్ ఆన్లో ఉంది, స్పీడ్ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి లైక్ దిస్ ఇన్స్టాగ్రామ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి రన్ అవుతుందో లేదో. నేను లైవ్లో ముందు టెస్టింగ్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి లైవ్లో నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా. దీన్ని నేను తర్వాత కూడా మీకు చూపిస్తాను ఆఫ్టర్ ఇన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి నెక్స్ట్ లెవెల్లో మనం యూజ్ చేసుకోవచ్చు 5G ఇంటర్నెట్ అని చెప్పాను కదా. అలాంటప్పుడు దీనికోసం మనం రెండు ట్రిక్స్ని యూజ్ అని చేయవలసి ఉంటుందన్నమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లో ఉండే మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే, పైన సర్చ్ ఇంజన్లో ఇక్కడ నుంచి రీసెట్ అని ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. ఈ విధంగా టైప్ చేయగానే మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు దీంట్లో మీరు రీసెట్ నెట్వర్క్ అయిన బ్లూటూత్ సెట్టింగ్ పేరుతో మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. అలా అని చెప్పేసి మీరు టోటల్గా ఎరేజ్ ఆల్ డాటా కొట్టద్దు. ఇలా కొట్టారంటే 100% మీకు సంబంధించిన పర్సనల్ మొత్తం డాటా అయితే ఎరేజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీరు రీసెట్ నెట్వర్క్ ఇక్కడే చేసుకొని ఓన్లీ ఫర్ నెట్వర్క్ రీసెట్ మాత్రమే చేయండి. దీంతో పాటుగా మనకు బ్లూటూత్ కూడా రీసెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకో సింపుల్గా మనం చిన్నగా లాక్ అడుగుతుంది, ఆ లాక్ని ఇచ్చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా టోటల్గా ఇక్కడ నుంచి రీసెట్ అయితే కావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఇది చేయకుండా మీరు డైరెక్ట్ ఇంటర్నెట్ని యూజ్ చేద్దామంటే మీకు అన్లిమిటెడ్ రాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు నెట్వర్క్ అంతా మనకు టోటల్గా రీసెట్ అవ్వడం జరిగింది కదా. దాఫ్టర్ మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఇది ఎంఐ ఫోన్కి మాత్రమే ఈ కోడ్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి ఒక కోడ్ని టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంఐ ఫోన్ ఉన్న వాళ్ళు *#4636#*#*. ఈ విధంగా టైప్ చేయగానే మీ మొబైల్లో ఒక సీక్రెట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అది ప్రతి ఒక్క ఫోన్లో పనిచేయదు కాబట్టి నేను రెండో ట్రిక్ని అయితే మీకు పరిచయం చేస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, ప్రజెంట్ మీరు చూస్తున్న చూడండి వీడియో, ఈ వీడియో యొక్క టైం యాప్ చేయండి. ఇది డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ కోడ్ పనిచేయనప్పుడు దీన్ని యూజ్ అయితే చేసుకోండి. బస్ మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, లైక్ ది స్టార్టింగ్లో మీకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని గ్రాండ్ అలో అయితే చేసుకోండి. అలో చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ దగ్గర ఆండ్రాయిడ్ 11 అబవ్ ఉందా, ఫోన్ బిలో ఉందా అనేది మీకు ఇక్కడనే చూపిస్తుంటుంది అనమాట. ప్రజెంట్ అయితే ఆండ్రాయిడ్ 11 అబవ్ ఉంది కాబట్టి నా మొబైల్ నేను మెథడ్ 2 ఆప్షన్ని చూస్ అనేది చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఏమి చేయదు, మెల్లగా స్క్రోల్ డౌన్ చేసినదే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఎస్ఎంఎస్సీ పేరుతో ఒక కోడ్ అయితే ఉంటుంది అనమాట. ఇది డీఫాల్ట్గా మనకు అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ కోడ్ని మనము ఇక్కడ నుంచి రీసెట్ చేసి ఇక్కడ నుంచి అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి రీఫ్రెష్ మనం ఇక్కడనే చేసుకోండి, అప్డేట్ మనం ఇక్కడనే చేసుకోండి. ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, ఇక్కడ మీకు మొబైల్ రేడియో పవర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ మీరు సింపుల్గా ఇది డీఫాల్ట్గా మనకు ఆఫ్లో అయితే ఉంటుంది ప్రజెంట్. మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క మొబైల్ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫ్లైట్ మొబైల్ డేటాని ఆన్ చేసి మాత్రమే మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసుకో డైరెక్ట్ మనం ఫ్లైట్ మోడ్లో పెట్టేశాం కదా, ఇక్కడ మనం ఆల్ పర్మిషన్ ఇచ్చేసాం కదా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయొద్దు, జస్ట్ మనము కోడ్ కూడా అప్డేట్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మొబైల్ రేడియో పవర్ ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీన్ని మనం జస్ట్ అనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. దెరాఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు లైవ్లో మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఏం ఓపెన్ చేద్దామన్నా ఈజీగా నేను ఓపెన్ చేయగలుగుతాను. ఇంటర్నెట్ని అయితే నెక్స్ట్ లెవెల్లో యూజ్ అయితే చేయగలుగుతాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి పైన చూసుకోవచ్చు నాకు ఫ్లైట్ మోడ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క వీడియోస్ నాకు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ప్లే అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది నార్మల్ వీడియో, ఒక ఇన్స్టాగ్రామ్ యొక్క వీడియోస్ మీరు చూసుకోవచ్చు. నేను లైవ్లో మీకు టెస్టింగ్ కాదు లైవ్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్పీడ్ మీకు కావాలి అని కూడా ఇక్కడ నుంచి నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. లైవ్లో వస్తుందో లేదో కూడా మీకైతే చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. సింపుల్గా
నేను టెస్టింగ్ స్పీడ్ మనం ఇక్కడనే చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్లిమిటెడ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా మనకు ఫ్లైట్ మోడ్లో ఉంది, కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకు 30 MBPS స్పీడ్ అయితే నడుస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా మనం ఫ్లైట్ మోడ్లో పెట్టే మన యొక్క మొబైల్లో మనం నెక్స్ట్ లెవెల్లో మనకు కావాల్సింది మనం ఇక్కడ నుంచి సర్చ్ చేసుకోవచ్చు. లైక్ దిస్, ఇక్కడ నుంచి నేను ఒక సైట్ని సర్చ్ చేస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కావడం. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకు స్పీడ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండడం జరగదు. నెక్స్ట్ లెవెల్లో మనకు స్పీడ్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా. నెక్స్ట్ లెవెల్లో మనకు రన్ కూడా కావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు దేన్నైనా ఓపెన్ చేసుకొని ఇప్పుడు పైన చూసుకోవచ్చు మొబైల్ మాత్రం ఫ్లైట్ మోడ్లో ఉంది, ఇంటర్నెట్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్లో స్పీడ్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ రేంజ్లో ఈ చిన్న టెక్నిక్ని యూజ్ చేసుకొని మీ యొక్క మొబైల్ని మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టి నెక్స్ట్ లెవెల్లో మీరు ఇంటర్నెట్ని అయితే అన్లిమిటెడ్ యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాహిన్.